నమస్కారం. స్వామి విద్యానంద విదేహ అనే స్వామీజీ నెహ్రూను చంపదెబ్బ కొట్టాడట. ఎందుకో ఒక్కసారి చూద్దాం. ఇది 1962లో జరిగిన సంఘటన. అప్పుడు చైనాకు భారత్కు యుద్ధం జరుగుతుండేది. ఈ చైనా భారత్ యుద్ధంపై జరిగిన ఒక కార్యక్రమానికి నెహ్రూ కూడా ఒక అతిథిగా విచ్చేశారు. సమావేశానికి మరో ముఖ్య అతిథి కూడా వచ్చారు. ఎవరంటే స్వామి విద్యానంద విదేహ. ఈ క్రమంలో నెహ్రూ గారు మాట్లాడుతూ ఆర్యులు భారతదేశంలో శరణార్థులు అని అన్నాడు. వెంటనే వేదికపై ఉన్న స్వామి విద్యానంద విదేహ నెహ్రూ చేతిలోని మైకును లాక్కుని నెహ్రూ చెంప పగలగొట్టాడు. అంతేకాకుండా ఆర్యులు శరణార్థులు కారు, మా పూర్వీకులు, వారు భారతదేశ మూల నివాసులు, కానీ మీ పూర్వీకులు అంటే నెహ్రూను ఉద్దేశించి, కానీ మీ పూర్వీకులు అరేబియాకు చెందినవారు, మీలో అరేబియా వారి రక్తం ప్రవహిస్తుంది, కాబట్టి మీ పూర్వీకులు ఈ దేశం వారు కాదు అని మైకులో గట్టిగా నినదించారు స్వామి విద్యానంద. నెహ్రూ ఈ ఆర్యస్వామీజీపై తిరగబడ్డానికి ప్రయత్నించాడు, కానీ అక్కడ ఉన్నవారు ఆయన్ను ఆపారు. విదేహ గాథ, ఒక ఆర్య సన్యాసి డైరీ, 637వ పేజీ, భాద్రపద మాసం విక్రమ 2037వ సంవత్సరం ముద్రించబడిన పుస్తకం నుండి సేకరించబడినది. ఆ తరువాత ఈ ఆర్యస్వామీజీ నెహ్రూ ఉత్థానపత్ అనే పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని 1963లో నిషేధించారు. 1963 అంటే అప్పుడు ఉన్న పిఎం ఎవరో తెలుసా? వీరే. ఈ సంఘటనను బట్టి ఆనాటి వారికి నెహ్రూ పుట్టు పూర్వోత్తరాలు తెలుసు అని నిర్ధారణ అవుతుంది. నేడు మనం నెహ్రూ పూర్వీకులం గురించి చర్చిస్తే మనమేదో అబద్ధాలు చెబుతున్నామనే వారికి ఈ సంఘటన ఒక కనువిప్పు. నెహ్రూ పూర్వీకులు అరబ్బులు అనేది నిజం, కాశ్మీరీ బ్రాహ్మణులు అనేది అబద్ధం, భారతీయులను ఇన్నాళ్ళు మోసం చేశారనేదే పచ్చి నిజం.